हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आरएस व्लॉग्स। ई रोज मन चैनल लो मी अंदर कोसम अरुणाचलम सीरीज लो भागंगा ओक अद्भुतमैन वीडियो नी मी तो नेनु शेयर चेसुकोबोतुन्नानु। अदेंटंटे अरुणाचलम लो ओके रोज सूर्योदयम नुंची सूर्यास्तमयम लोपल मूडु आलयालनु दर्शिंचुकोनी मूडव आलयम दग्गर मन मनसुलोनी कोरिकनु चेप्पुकुंटे नेरुगा कैलासंलोनी शिवुडिकी आ कोरिकलु चेरुतायनी पेद्दलु चेप्तुन्नारु। इंतकी आ मूडु आलयालु एंटि, अक्कडिकि मनं ए विधंगा चेरुकोवाली, ఒకే రోజు వాటిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। చాలా క్షేత్రాలలో ఆలయాలలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు, అది మనందరికీ తెలిసిన విషయమే। కానీ అరుణాచలం విషయంలో మాత్రం ఆ మాట వర్తించదు, ఎందుకంటే ఆ అరుణాచలం ఊరు మొత్తం పరమేశ్వరుడే అని పురాణాలు చెబుతున్నాయి। గిరి స్వరూపంలో ఉండే పరమేశ్వరుడు ఆ ఊరు మొత్తం వ్యాపించి ఉంటాడు, ఏదో ఒక చోట మాత్రమే కాదు అని అర్థం। ఆయనకు ఈ గిరి మొత్తంలో ఒక శిరస్థానం ఉంది, వక్షస్థానం ఉంది, అదే విధంగా పాదస్థానం ఉన్నాయి। ఈ విధంగా పరమేశ్వరుడి శిరస్థానం, వక్షస్థానం, పాదస్థానం ఉన్నటువంటి మూడు ప్రదేశాలలో మూడు అద్భుతమైన ఆలయాలు నెలకొని ఉన్నాయి। ఇలా ఆ మూడు ప్రదేశాలలో నెలకొని ఉన్నటువంటి ఆ మూడు ఆలయాలను ఒకే రోజు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల దర్శించుకుంటే మహా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు। ఎందుకంటే ఈ మూడు ఆలయాలలో ఉన్నటువంటి విగ్రహాలను త్రిమూర్తులు ప్రతిష్ఠించారు, అందులో ముఖ్యంగా మూడవ క్షేత్రం చాలా మందికి తెలియదు। ఎంత పెద్ద కష్టం ఉన్నా జీవితంలో ఈ మూడు ఆలయాలను ఒకే రోజు దర్శించుకుంటే ఆ కష్టం తీరిపోతుంది। ఈ మూడు ఆలయాలను దర్శించుకోవడం పెద్ద కష్టమేం కాదండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి। సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఆ మూడు ఆలయాలలో మొదటి ఆలయం ఆది అన్నామలై ఆలయము। ఇది ఎక్కడ ఉందంటే మనం గిరి ప్రదక్షిణ అరుణాచలంలో స్టార్ట్ అవుతాం కదా, సరిగ్గా గిరికి వెనక వైపు భాగంలో ఉంటుంది। సో ఆది అన్నామలై టెంపుల్, మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కరెక్ట్ గా బ్యాక్ సైడ్ కొండకి బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ ఆలయం ఉంటుంది। ఎవరైనా ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్లి చూడండి। మొదటిసారి ఫస్ట్ అది శిరస్సు భాగం పరమేశ్వరుడికి అంటారు। ముందుగా మనం ఆ ఆలయాన్ని దర్శించు కోవాలి। ఈ ఆది అన్నమలై ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఇక్కడ రాత్రి వేళ దేవతామూర్తులు అంటే దేవతా శక్తులు తిరుగుతూ ఉంటాయి అంటారు। ఎందుకంటే ఒకరోజు రమణ మహర్షి ఈ ఆలయంలో రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు ఆయనకు సామవేదం వినిపించిందంట, అప్పటి నుంచి ఇక్కడ దేవతామూర్తులు తిరుగుతూ ఉంటారు। సో రాత్రి వేళల్లో ఇక్కడికి ఎవరిని అలో చేయొద్దని చెప్పి అప్పటి నుంచి రమణ మహర్షి చెప్పారంట, అందుకని అక్కడ రాత్రి వేళల్లో ఎవరిని కూడా దర్శనం చేసుకోరు। సో ఇంతటి రాత్రి వేళల్లో దేవతలు వచ్చి తిరిగేటువంటి స్థలంలో మనము ఉదయం పూట వెళ్ళి నడిచి ఆ ప్రాంతంలో స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా, మనకి ఎంతో పుణ్యం ఉంటే గానీ అది జరగదు। సో అందుకని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మహాభాగ్యంగా చెప్తారు। అలాగే అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో ఇంతకు ముందు ఒక సొరంగం ఉండేదంట। డైరెక్ట్ గా అరుణాచలం నుంచి ఈ ఆలయానికి సిద్ధులు త్రిమూర్తులు రాత్రిపూట ఈ ఆలయం గుండా ఉండేటువంటి సొరంగంలో వచ్చి స్వామివారిని అరుణాచలేశ్వరుని సేవించుకుంటూ ఉండేవారంట। ఒకప్పుడు అది తవ్వకాలలో బయటపడినప్పుడు రమణ మహర్షి దాన్ని చూసి అప్పుడే మూసివేయించారంట। అప్పటి నుంచి కూడా అక్కడ ఒక బావి ఏర్పడింది, దాని కింద సొరంగ మార్గం ఉంది। సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ బావిని కూడా దర్శించుకోండి। అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి బిల్వ వృక్షము, సాధారణంగా బిల్వ వృక్షానికి మూడు రేకులు అనేది ఉంటాయి, మనం ఎప్పుడు చూస్తాం ఆ మూడు కళ్ళు శివుడికి చిహ్నంగా మనం చెప్పుకుంటూ ఉంటాము। కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో బిల్వ వృక్షానికి ఒకే చెట్టుకి ఒక్కొక్క ఆకులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే మూడు రేకులు, ఐదు రేకులు, ఏడు రేకులు, తొమ్మిది, పదకొండు, ఇలా ఒక్క వృక్షానికే ఇన్ని రేకులు అనేవి ఉంటాయంట। సో ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, అందరూ తుంచేస్తున్నారని చెప్పేసి ఆ చెట్టుకి ఒక కంచెలాగా వేసేశారు। సో దగ్గర నుండి మీరు చూసి దాన్ని దర్శించుకోండి అంతే। సో ఈ ఆలయాన్ని ఫస్ట్ మొదటిగా మనం దర్శించుకోవాలి ఈ ఆలయంలో। అలాగే బయటకు వచ్చిన తర్వాత ఒక గణపతి విగ్రహం అయితే ఉంటుంది, దాన్ని చిన్నపిల్లల గణపతి అంటారు, కులమణి పిల్లయార్ అంటారు। అంటే ఒకప్పుడు అరుణాచలంలో పెద్ద వర్షం పడినప్పుడు కొండ మీద నుంచి ఆ వినాయక విగ్రహం పడిపోయిందంట, సో అక్కడ నుంచి అక్కడ ప్రతిష్ఠించారు స్వయంభూగా వెలిసింది అని। సో పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని సేవిస్తే సమస్యలు అనేవి దూరం అయిపోతాయని చాలా మంది అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు, చూసిన వాళ్ళు। అదేవిధంగా ఇంకొక విషయం
ఏంటంటే ఈ ఆది అన్నామలై ఆలయంలోని వెనక భాగం నుంచి నిల్చుని అరుణాచలం కొండని గాని దర్శించే మన గణపతి ముఖం లాగా కనిపిస్తుంది. అంటే గజముఖ దర్శనం అంటారు దీన్ని. అరుణాచలం కొండని మన గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కలాగా చూస్తే నంది రూపంలో కొంతమందికి కనిపిస్తుంది, అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దగ్గర నుంచి కనిపిస్తుంది. సో ఈ ఆలయం నుంచి చూస్తే ప్రత్యేకత గజముఖ దర్శనం మనకి దొరుకుతుంది. సో తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విశిష్టతలన్నీ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గొప్ప ఆలయము, తప్పకుండా దర్శించుకోండి. తర్వాత ఇంకా మనకి రెండో ఆలయం విషయానికి వచ్చేస్తే రెండో ఆలయము వక్ష భాగం, అంటే పరమేశ్వరునికి వక్ష భాగము, ఇదే అరుణాచలం ఆలయం అన్నమాట. అరుణాచలం గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అరుణాచలంకి మెయిన్ రాజగోపురము చూడండి, చాలా బాగుంటుంది రాజగోపురం, పెద్దది. దాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఒకసారి టెంపుల్ వ్యూ చూపించాను. సో ఆ తర్వాత నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ అరుణాచలం గురించి మీకు ఈ వీడియోలో చెప్పడం కంటే ఆల్రెడీ అరుణాచలం ఆలయం లోపల చూడవలసిన ప్రదేశాలని క్లియర్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అదొకసారి చూసేయండి. సో అరుణాచలం ఆలయాన్ని వక్ష భాగం అంటారు. సో ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకొక మూడవ ఆలయం, ముఖ్యమైన ఆలయము ఏంటంటే చాలా మందికి తెలియదు, అదే అరుణగిరినాథర్ ఆలయము. దీనిని పరమేశ్వరుడి యొక్క పాద భాగం అంటారు. రెండు ఆలయాల్ని దర్శించుకున్న తర్వాత చివరిగా ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవాలి. ఈ ఆలయంలో చాలా చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాల్లో స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయంలో వెనక వైపు చండికేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి మన మనసులో ఉన్నటువంటి కోరికను, మన జన్మ నక్షత్రాలు, నామాలు చెప్పుకొని ఆ స్వామికి చెప్పుకుంటే ఆయన ఆ అరుణగిరినాథర్కి చెప్పి, పరమేశ్వరుడికి చెప్పి మన కోరికను తీరుస్తాడని. అందుకే ఎలాంటి కష్టం ఉన్నా సరే ఈ ఆలయంలోకి వచ్చి చివరిగా రెండు ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మన కోరికను చెప్పుకుంటే తప్పకుండా తీరి మనకి మోక్షం లభిస్తుంది అనడానికే ఇది అర్థం అనమాట. ఈ మూడు ఆలయాలని ఒకే రోజు దర్శించుకోవాలి అంటారు. అలాగే అరుణగిరినాథర్ ఆలయం గురించి నేను సపరేట్గా ఆల్రెడీ ఒక వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మీరు ఆ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి మనకి గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం దగ్గర నుంచి ఒక 200 మీటర్లు నడిస్తే ఈ ఆలయం అనేది వస్తుంది. ఒక కొలను కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయము. చాలా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఆలయాలు, కాకపోతే మనకి తెలియదు అంతే. సో తప్పకుండా మీరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ మూడు ఆలయాలను దర్శించుకొని మన యొక్క కోరికలు ఆ స్వామివారితో చెప్పుకొని అవి స్వామివారికి విన్నవించుకొని మోక్షాన్ని పొందండి. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.